हाय नमस्ते वेलकम टू माय चैनल नेनु मिद्दे तोटलो कोन्नी मुक्कलकी बनाना फर्टिलाइजर इस्तुन्नानु अदी ए विधंगा मुक्कलकी इस्तानु मीकू क्लियर गा चूपिस्तानु मुंदुगा बागा मग्गिपोयिनटुवंटि अरटि पंडलनु मेत्तगा चेसुकोनी गुज्जुला तयारु चेसुकोवाली इला तयारु चेसुकोनी ఒక 20 డేస్ అలా పక్కన పెట్టుకోవాలి ఒక 2 డేస్ కి ఒకసారి ఆ మిశ్రమాన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత 20 డేస్ అయిన తర్వాత ఆ మిశ్రమంలో ఈ విధంగా ఒక హాఫ్ సైజ్ బెల్లం ముక్కను తీసుకొని ఈ విధంగా పౌడర్ లా చేసుకోవాలి నేను దీన్ని రోట్లో వేసుకొని ఈ విధంగా పొడి పొడిగా చేసుకున్నా చేసుకున్న తర్వాత ఆ బనానా మిశ్రమంలో వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకొని ఒక 4-5 గంటలు దాన్ని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని అంతా కలిసేలా ఈ విధంగా స్పూన్ తో కలుపుకోవాలి ఇది 20 డేస్ అయ్యింది కదండి బనానా అందుకే ఇట్లా బ్లాక్ గా అయ్యింది ఇది పొక్కలకి చాలా బాగా పని చేస్తుంది ముఖ్యంగా పూల ముక్కలకి బాగా పనిచేస్తుందండి ఈ విధంగా ఒక హాఫ్ స్పూన్ అట్లా వేస్తే చాలు ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 4-5 అవర్స్ అలా పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఈ విధంగా నేను ముందుగా తమలపాకు చెట్టుకి వేసుకున్నానండి ఇది బాల్కనీలో తమలపాకు చెట్టుకు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను ముక్క అడుగు భాగాన అంటే మొదలు భాగాన వేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ రోజ్ ఫ్లవర్ చెట్టుకు కూడా వేసుకున్నా ఇది వేయడం ద్వారా మొక్కలు బాగా పువ్వులు బాగా పూస్తాయి ఇక్కడ కూడా ఒక రోజ్ చెట్టు ఉంది చూడండి చెట్టు ఈ విధంగా ఉందో ఈ విధంగా కొంచెం మట్టిని తీసి వేసి దానిపైన మట్టి వేసుకుంటే ఇంకా మంచిది ఇక్కడ సన్నజాజి చెట్టు అండి చూడండి ఇప్పుడు వాటికి మొగ్గలు అట్లా వస్తున్నాయి ఈ స్టేజ్ లో వేసుకోవాలి కొంచెము మట్టి కొద్దిగా లోపలికి తీసి వేసుకున్నాను ఈ విధంగా వేసుకోవాలి ఏ మొక్కకైనా వేసుకోవచ్చండి ఇది పూల మొక్కలకే కాకుండా పళ్ళ మొక్కలకి కూడా వేసుకోవచ్చు అదే విధంగా ఇక్కడ కూడా ఒక కుండిలో వేసుకున్నాను ఇక్కడ 100 వరాల చెట్టండి ఇక్కడ కూడా అదే ఈ రెండు చెట్లకి కూడా వేసుకున్నాను ఇక్కడ మల్ల చెట్టండి మల్ల చెట్టును నేను ఒక కుండిలో పెట్టుకున్నాను ఇప్పుడే వీటికి చిగుర్లు స్టార్ట్ అయినాయి దీని కూడా వేసుకున్నా విధంగా వేసుకొని పై నుండి మట్టి కప్పేసుకున్నా ఇక్కడ కూడా సన్నజాజి చెట్టేనండి దీని కూడా వేసుకున్నా ఇక్కడ చామంతి చెట్టుకి మొగ్గలు బాగా వచ్చాయి వీటి కూడా వేసేసుకున్నా ఇక్కడ కూడా వేసుకున్నా మొక్క మొదలు బాగాన ఈ విధంగా ఈ బనానా ఫెర్టిలైజర్ ని మంత్లీ 1 టైం అయినా వేసుకోవాలండి పూల చెట్లకి మాత్రమే కంపల్సరీ వేసుకోవాలి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది మందారం చెట్టు
ఇది స్టెమ్ కట్ అండి, ఎంత బాగొచ్చిందో. ఇక్కడ కూడా మందారం చెట్టే, దీన్ని కూడా వేసుకున్నా. ఈ విధంగా చిన్న చిన్న సైజులో కుండీలో ఉంటాయి కదా మొక్కలు, వాటికి ఏదైనా ఒకటి లిక్విడ్స్ లేదా ఈ విధంగా ఏదైనా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. లేదంటే వాటికి బలం సరిపోక మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. ఇక్కడ మందారం చెట్టు, ఇది ఆరెంజ్ మందారం చెట్టు, దీన్ని కూడా వేసిన. ఇక్కడ మందారం చెట్టే, ఈ విధంగా ఇచ్చేసిన. ఇక్కడ గ్రేప్ చెట్టు అండి, ఈ గ్రేప్ చెట్టుకు కూడా ఇచ్చిన. వీటికి కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చిగుళ్ళు రావడం, అందుకని దీన్ని కూడా ఇచ్చిన. ఈ విధంగా ఇచ్చి మట్టిని పైనుండి కప్పేసినా.